హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తాకోడళ్ళ వంటిల్లు. ఈరోజు మనం చేస్తున్న వంట మజ్జిగ పులుసు చేసి చూపిస్తాను. సింపుల్గా వేగం అయ్యేటట్టు చూపిస్తాను. దానికి కావలసిన పదార్థాలు, మజ్జిగ ఇప్పుడు శీతాకాలం కదా, చల్లగా ఉంటుంది, అందువల్ల ఎక్కువ ఇష్టపడరు. ఇలా పోపు వేసుకొని మజ్జిగలా పులుసులా చేసుకుంటే అందరూ వేసుకుంటారు. దీనికి ఒక 2 గ్లాసులు మజ్జిగ తీసుకున్నాను. ఒక 1/2 గ్లాస్ పెరుగు అయితే నీళ్ళు వేస్తే సరిపోతుంది. పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, పసుపు 1/2 టీ స్పూను, సాల్ట్ కూడా 1/2 టీ స్పూన్ సరిపోతుంది. దీనికి 2 స్పూన్ల శనగపిండి ఇంపార్టెంట్. శనగపిండి నెయ్యితో పోపు వేసుకుంటే బాగుంటుంది. ఘీ ఇది, ఆనియన్ 1, కొత్తిమీర కొంచెం. ఇవి కావలసిన పదార్థాలు. ఇప్పుడు మనం ఎలా చేస్తామో చూపిస్తాను. ముందు మనం ఏం చేయాలంటే, ఈ మజ్జిగలో సాల్ట్, తగినంత సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసి పసుపు కూడా 1/2 టీ స్పూను వేయాలి. 1/2 టీ స్పూను పసుపు వేసాం. ఇప్పుడు శనగపిండి వేయాలి. శనగపిండి ఉండలు లేకుండా కలుపుకోవాలి. దీనివల్ల శనగపిండి వేయడం వల్ల ఏంటవుతుందంటే, ఈ శనగపిండి వేయడం వల్ల మనకి పొయ్యి మీద మజ్జిగ మరిగించినా కూడా అది ముక్కల్లాగా విరిగిపోకుండా ఉంటుంది. అందుకోసమే శనగపిండి వేస్తాం. శనగపిండి కొంచెం వరిపిండి ఉంటే వేసుకోవచ్చు, లేనప్పుడు శనగపిండి బాగుంటుంది. ఇవ్వండి, ఇలా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలపాలి. కలిపిన తర్వాత పోపు చూపిస్తాను. పొయ్యి మీద గిన్నె పెట్టుకొని పొయ్యి వెలిగించుకుందాం. గిన్నె వేడెక్కింది. ఇప్పుడు మనం ఘీ వేద్దాం. 1 స్పూన్ అయితే సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు, కావుతుంది కదా. ఇప్పుడు పోపు దినుసులు వేయాలి. పోపు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర వేసాం కదా. ఇప్పుడు ఆనియన్స్ వేసుకోండి. చిన్న ముక్కలు కోసుకుంటే 1 ఆనియనే సరిపోతుంది, ఎక్కువ అక్కర్లేదు. చాలా టేస్ట్గా ఉంటుంది, వేగం అయిపోతుంది ఇది. ఇలా మజ్జిగ చేసుకొని ఏదో మన గాబర్లో పనిలో ఉన్నప్పుడు ఇలా మజ్జిగ చేసి వడియాలు ఏవో ఎత్తుకుంటే సరిపోతుంది. ఆ పూటకి చారు ఇవన్నీ రోజు పెట్టుకుంటాం కదా, ఎక్కువ పెరుగున్నప్పుడు కూడా ఇలా మజ్జిగలా చేసుకొని మజ్జి పులుసు చేసుకుంటే బాగుంటుంది. పోపు, ఆనియన్స్ చాలు, ఎక్కువ వేగక్కర్లేదు. అలా కొంచెం వేగితేనే టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం ఈ పసుపు, శనగపిండి, ఉప్పు కలుపుకున్నాం కదా, ఈ మజ్జిగని ఇందులో వేసుకుందాం. ఇప్పుడు వేసిన మజ్జిగ మనకి ఎరగదు, ఎందుకంటే శనగపిండి కలిపాం కదా. ఇలాగా కలుపుకోవాలి. 2-3 మరుగులు వచ్చాక ఆఫ్ చేసేస్తే మనకి మజ్జిగ పులుసు రెడీ అయిపోతుంది. ఇలాగా కలుపుతూ ఉండాలి. చూసారా, ఇలాగా పొంగులాగా రావాలి. ఇలా పొంగులాగా వచ్చి 2-3 పొంగులు వచ్చి మరిగిపోతే చాలు. ఎక్కువసేపు ఏం మరిగిపోక్కర్లేదు మనకి. 3 మినిట్స్ ఇవ్వండి. చూసారా, పొంగులాగా వచ్చింది, అది చక్కగా మరుగుతుంది. పోపులు అన్నీ కలర్ఫుల్గా, ఎల్లోగా బాగుంది కదా. ఇలా కలర్ఫుల్గా ఉంటే పిల్లలు తినడానికి ఇష్టపడతారు. ఇది మరిగింది. మనకి మజ్జిగ పులుసు, మజ్జిగ చారు లేకపోతే రెడీ అయింది. ఇప్పుడు మనం ఇలాగా కొత్తిమీర వేసుకుందాం. చూసారు కదా, చాలా టేస్ట్గా బాగుంటుంది. కొత్తిమీర వేసాను, ఇది రెడీ అయింది. ఇది మీరు చేసి చూడండి, టేస్ట్ చూస్తే మీకే తెలుస్తుంది. ఓకే, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.